మెదక్ జిల్లా రామాయణపేటలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయణపేటలోని సిద్దిపేట చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద నేడు వివేకానంద యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ క్లబ్ అధ్యక్షులు దోమకొండ చిన్న శ్రీనివాస్, కిరణ్ వంశీసాగర్, చిన్న శ్రీనివాస్, సుధాకర్ సభ్యులతో పాటు రామాయణపేట మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాధచంద్రం, రామాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రామాయణపేట ఎస్ఐ రంజిత్ కుమార్, కౌన్సిలర్లు సుందర్ సింగ్, నాయకులు చింతల యాదగిరి, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వివేకానంద వేషధారణ వేసిన వివేకానంద పాఠశాల విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వివేకానంద యూత్ సభ్యులు పేర్కొన్నారు. అందరికి వివేకానందుని యొక్క 160వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. వివేకానందుని ఆశయాలను మనము మన రామాయణపేట పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాటించాలని, ఈ యొక్క అతని అడుగుజాడలు నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. వివేకానంద 160వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందరికీ ఒకటే, వివేకానంద ఆశయాలను యువకులందరూ కూడా పాటించాలి. ఆయన ఆశయాలు, ఎందుకంటే అతను ఎంత గొప్పవాడో ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి మళ్ళొకసారి యువకులకు అందరికీ మేధావులకు ఈ సూచన చేసుకుంటూ నందా నందా.